వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్, నేను మీ శివరామరాజు. ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, ముందుగా మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. అలాగే మన ఛానల్ నుంచి రీసెంట్గా జూనియర్ ట్రైనీ, అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి జూనియర్ ట్రైనీ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒక బుక్ తయారు చేయడం జరిగిందండి. మెకానికల్ చేయడానికి చాలా ట్రై చేసాం, సారీ ఫ్రెండ్స్ అవ్వలేదు. ఎలక్ట్రికల్ అంటే మా గ్రూప్, మేము ఎవరైతే గ్రూప్ ఉన్నామో మా చేతుల పని కాబట్టి మేము మ్యాక్సిమం కష్టపడి ఒక 10 డేస్లో తయారు చేయగలిగామండి. అది కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్ చేసుకొని చేసామండి. సో ఆ బుక్ మేము అనుకున్న దానికన్నా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేశారండి. యాక్చువల్గా మేము లోకల్ ఓన్లీ వైజాగ్ పీపుల్కే మేము సేల్ చేద్దాం అనుకున్నాము. దానివల్ల ఏంటంటే కొరియర్ గురించి కానీ పోస్టర్ గురించి కానీ ఆలోచించలేదు. కానీ యూట్యూబ్లో మేము పోస్టర్ పెట్టిన వెంటనే చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. సో దానివల్ల ఏంటంటే నాన్ లోకల్కి కూడా ఇంకా మేము షిప్పింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ 80 to 100 బుక్స్ నియర్లీ ఓన్లీ ఆన్లైన్లోనే 100 దాటిపోయినాయండి మేము చేసిన షిప్పింగ్. చాలామందికి రీచ్ అయినట్టు కూడా మాకు రిప్లై ఇస్తున్నారు. సో ఎవరైతే బుక్స్ మేము సేల్ చేశాము వాళ్ళ పేరు మీద మేము ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తామండి మొత్తం పనంతా అయిపోయిన తర్వాత. సో ఈ వాట్సాప్ గ్రూప్లో మీ డౌట్లు కానీ ఏమైనా ఉంటే మేము చెప్పడం జరుగుతుంది. మీకున్న డౌట్స్ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో రైట్ చేయండి. సో కమింగ్ టు వీడియో అండి, ఈ వీడియోలో మనం జూనియర్ ట్రైనింగ్ బుక్ కోసం డిస్కస్ చేసిన ముందు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, మెయిన్ చాలామంది వీడియో సగం చూసి కాల్ చేస్తున్నారండి, దయచేసి అలా చెయ్యొద్దు, మొత్తం చూడండి, క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఒక అప్డేటెడ్ వీడియో కూడా వచ్చింది ఫ్రెండ్స్, అది చూడండి. నేను ఏంటంటే మేము ఫస్ట్ వీడియోలోనే స్పీడ్ పోస్ట్ లేదంటే ఆర్డినరీ పోస్ట్ లేదంటే డిటీడీసీ కొరియర్ గురించి చెప్పామండి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ డిటీడీసీ కొరియర్ ప్రిపేర్ చేస్తున్నాము, ఎందుకంటే డెలివరీ కూడా స్పీడ్కి వెళ్తుంది, మాకు పోస్టల్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారండి. సో అందుగురించి మీరు డిటీడీసీ కొరియర్నే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. సో మేము మీకున్న డౌట్లు కూడా క్లారిఫై చేస్తామని మీరేం వరీ అవ్వద్దు, మాకు కొద్దిగా టైం ఇవ్వండి ఫ్రెండ్స్. మేము ఇప్పటికీ కూడా స్టిల్ పోస్టల్కి షిప్పింగ్ చేసే పనిలో ఉన్నాం కాబట్టి మాకు అవ్వట్లేదు. రోజుకి ఒక 50-60 బుక్లు పోస్టర్ ద్వారా పంపించడం అంత ఈజీ మాట కాదండి. అలాగే చాలామంది పేమెంట్ గురించి అడుగుతున్నారు. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే గూగుల్ పే కానీ లేదనుకుంటే ఫోన్పే కానీ చేయండి. పేటిఎం వద్దు, గూగుల్ పే ఆర్ జీపే ఆర్ పీపే ఫోన్పే ఈ రెండింటిని ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. పేటిఎంతో కొద్దిగా మాకు ప్రాబ్లం వస్తుంది, దాన్ని ప్రిఫర్ చేయకపోవడం మంచిదండి. ఒకవేళ మీకు గూగుల్ పే ఫోన్పే లేకపోతే మరి తప్పదు. సో చాలామంది దగ్గర మీకు ఫోన్పేతో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు వాలెట్లోకి అమౌంట్ ఫస్ట్ వాలెట్లోకి మీ అమౌంట్ లోడ్ చేసుకుని మళ్ళీ పంపించాల్సి వస్తుంది. అదే గూగుల్ పే ఫోన్పే అయితే మీకు చాలా ఈజీ అండి. గూగుల్ పే అంటే మనకు గూగుల్ తెలిసింది కాబట్టి మీకు ఫుల్ సెక్యూర్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ముందుగా ఏం చెప్పుకుందామంటే జూనియర్ ట్రైనింగ్కి సంబంధించి ప్లస్ డిజిటల్ అసిస్టెంట్ అంటే కదండి మన స్టేట్ గవర్నమెంట్ సో మన జూనియర్ ట్రైనింగ్కి అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కూడా లేదా డిజిటల్ అసిస్టెంట్ కూడా కామన్ సిలబస్ చాలా వరకు ఉందండి. అది ఓన్లీ ఎలక్ట్రికల్ గురించి మనం చెప్పుకుంటాం. డిజిటల్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఎలక్ట్రికల్ సిలబస్ కూడా చాలా ఎక్కువ ఇవ్వడం జరిగిందండి. సో మ్యాక్సిమం మనం అంతా కవర్ చేద్దాం. సిలబస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి పేపర్ కూడా బేసిక్ లెవెల్లోనే టచ్ చేస్తారు. సో ముందుగా ఫస్ట్ మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే అందరికీ తెలుసండి, సర్క్యూట్ థియరీ ఆర్ నెట్వర్క్ థియరీ. ఆల్రెడీ మనం వీడియోస్ చేసి పెట్టడం జరిగింది, కానీ ఎవరు అవి చూడకుండా కొత్తగా ఏమైనా వీడియోస్ చేస్తారని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్లో ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తామండి. సో ఫ్రెండ్స్, అలాగే మీరు ఎవరైతే బుక్స్ కొనుక్కున్నారో వాళ్ళందరూ చదువుకోండి. చదువుకుంటూ ఈ వీడియోస్ చూసుకుంటూ అందులో బిట్స్తో పాటు మీ దగ్గర ఏమైనా ఆబ్జెక్టివ్ బుక్స్ ఉంటే అవి కూడా సాల్వ్ చేయండి. అందులో ఉన్న 900 బిట్లు చదివేసి ఊరుకోవద్దు. ఆ బిట్స్ అన్నీ మేము బేసిక్ లెవెల్లోనే మనకి ప్రీవియస్ ఇయర్ జేటీ ప్రకారం చేయడం జరిగిందండి.
కానీ ఈ ఇయర్ అంతకన్నా ఈజీగా ఇవ్వచ్చు లేదంటే టఫ్గా ఇవ్వచ్చు. సో ఆ బుక్ మొత్తం చదువుకుంటే మీరు మ్యాక్సిమం చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఆ బుక్లో ఉన్న క్వశ్చన్ యాజిటీజ్గా రావాలని లేదు. సో మీరు ఆ క్వశ్చన్ మీరు ఫ్రేమ్ చేసినప్పుడు దానికి సంబంధించి రిలేటెడ్ ఏదన్నా మీరు చేయగలగాలండి. ఆ విధంగానే మీరు ఆ క్వశ్చన్స్ చేసే విధంగానే మేము ఈ వీడియోస్ అనేది చేస్తాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ క్వశ్చన్స్ ఇంకా ఈజీగా చేయగలుగుతారు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్లో మీ ప్రతి డౌట్ కూడా మేము క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. సో ఇందులో మనకి సిలబస్లోకి వచ్చేసరికి ఫస్ట్ సర్క్యూట్ థియరీ అండ్ నెట్వర్క్ థియరీ ఉంటుందండి. ఇందులోనే మనకి ఏసీ సర్క్యూట్స్, డీసీ సర్క్యూట్స్ మొత్తం వచ్చేస్తుంది. దీని తర్వాత మెయిన్ ఏంటంటే ఏసీలో ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఇది మీకు రెండింటికే అండి, ఇది టెక్నికల్ అసిస్టెంట్కి ఉంది, నెక్స్ట్ మన జేటీకి కూడా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్, దాని తర్వాత మెయిన్ మనకి డీసీ మిషన్స్ అండి. డీసీ మిషన్స్లో మళ్ళీ మనకి జనరేటెడ్ ఈఎంఎఫ్ ఫార్ములా గురించి నేర్చుకుంటాం, అలాగే టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ గురించి నేర్చుకుంటాం, అలాగే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి జేటీలో అంత అలా టచ్ చేయట్లేదు, కానీ ఏదైతే డిజిటల్ అసిస్టెంట్ ఉందో దాంట్లో మటుకు సిలబస్లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు క్యారెక్టరిస్టిక్స్ గురించి. నెక్స్ట్ డీసీ మిషన్స్ తర్వాత మనకి డిస్కస్ చేసేది ఇండక్షన్ మిషన్స్ అండి. నెక్స్ట్ ఇండక్షన్ మిషన్స్ తర్వాత మనం ఈ డీసీ మిషన్స్, ఇండక్షన్ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, సర్క్యూట్ థియరీ మొత్తం అంతా కూడా మన జేటీలో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సిలబస్ అండి. నెక్స్ట్ మనకి ఏసీ మిషన్స్ తర్వాత అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఏసీ మిషన్స్ ఉన్నాయి కదండి, అందులో మెయిన్ మనకి సింక్రనస్ జనరేటర్స్ అండ్ సింక్రనస్ మోటార్స్, ఆర్ సింక్రనస్ జనరేటర్ అన్న ఏసీ జనరేటర్ అనమాట అండి. ఏసీ జనరేటర్స్ అండ్ ఏసీ మోటార్ అండి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఇక్కడతో మిషన్స్ అయిపోతుంది, దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పవర్ సిస్టమ్స్ అండి. పవర్ సిస్టంలో ఫస్ట్ జనరేషన్ తర్వాత ట్రాన్స్మిషన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఈ మూడు సక్రమంగా అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరగాలంటే మనకు కావాల్సింది స్విచ్ గేర్. వీటి కోసం డిస్కస్ చేస్తామండి. అన్నీ కూడా బేసిక్ లెవెల్లోనే చూద్దామండి. ఎగ్జామ్ అయితే అంత డెప్త్గా ఇవ్వకపోవచ్చు, సిలబస్ చాలా ఎక్కువ ఉంది, అలాగే మన జూనియర్ ట్రైన్ ఎగ్జామ్ కూడా బేసిక్ లెవెల్లో వస్తాయండి, అంత డెప్త్గా అయితే వెళ్ళవు. ఇది మనం ఈ కోర్సు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుందామండి. ఎవరు కంగారు పడద్దు, మేము మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మా బుక్ కొనుక్కోవాల్సిన వాళ్ళు కొనుక్కుందాము అనుకుంటే కనుక వీడియోలు, సెకండ్ వీడియోలో అప్డేటెడ్ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగిందండి. కేవలం డీటీడీసీ కొరియర్ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే డీటీడీసీ కొరియర్ కొద్దిగా సర్వీస్ స్పీడ్గా ఉంది. లేదు ఇంకా మీ ఏరియాలో కొరియర్ లేదు అనుకుంటే తప్పదండి మరి, కానీ కొరియర్ మీకు ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా మీకు కొరియర్ సర్వీస్ ఉంది అనుకుంటే మీరు డీటీడీసీ కొరియర్ ప్రిఫర్ చేస్తే మేము కొరియర్ అయిపోయిన తర్వాత మీకు ట్రాకింగ్ నెంబర్ పంపిస్తాం. మీరు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళకి అక్కడి నుంచి తీసేసుకోవచ్చు బుక్ డైరెక్ట్గా. అలాగే లోకల్ వాళ్ళు కూడా బుక్ కోసం లోకల్లో ఉన్న దువ్వాడ అడ్రస్ ఇవ్వడం జరిగింది కదండి, దువ్వాడకు వచ్చి తీసుకోండి. అలాగే మార్నింగ్ 10 తర్వాత రండి, 10 to 12:30 ఆర్ 1 మధ్యలో రండి. మార్నింగ్ అయితే ఏఎం అయితే, ఈవినింగ్ అయితే 5 o'clock రండి, 5 to 8 to 9 p.m. వరకు ఉంటుంది షాపు. అలాగే సండే అయితే మటుకు ఖచ్చితంగా ఫోన్ చేసారండి, లేదంటే ఈవినింగ్ అయితే మటుకు డైరెక్ట్గా వచ్చేవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనం సర్క్యూట్ థియరీకి కంటిన్యూ అయిపోతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ శివరామరాజు.